హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇంట్లో ఎలాంటి రూమ్ ఫ్రెషనర్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్స్ కానీ, ఎలాంటి కెమికల్స్ లేని రూమ్ ఫ్రెషనర్ పర్ఫ్యూమ్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో ఎప్పుడు మంచి స్మెల్ వచ్చేలాంటి టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది వచ్చేసి న్యాచురల్గా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ వచ్చేసి జవ్వాదు, దీని కాస్ట్ వచ్చేసి నాకు 2 గ్రామ్స్ బాటిల్కి వచ్చేసి 60 రూపీస్ అండి. సో ఇవి వచ్చేసి మనకు ఏంటంటే ఎక్కువ పూజలో యూజ్ చేస్తూ ఉంటారు జవ్వాదు, ఎందుకంటే మంచి స్మెల్ రావడానికి, అంటే దీపం పెట్టినప్పుడు వత్తుల పైన వేయడం కానీ, లేదంటే మనకు సాంబ్రాణి పౌడర్ మీద వేయడం కానీ, వాటర్లో కలపనీ కానీ మంచి స్మెల్ వస్తుంది. ఈ 2 గ్రామ్స్ బాక్స్కే మనకు 60 రూపీస్. సో నా దగ్గర అయితే చాలా బాటిల్స్ ఉన్నాయి. నేను ఎక్కువ జవ్వాది దేనికి యూజ్ చేస్తా అంటే, నేను ఎక్కువ కుంకుమ యూజ్ చేస్తూ ఉంటా. సో కుంకుమలో వచ్చేసి కొంచెం జవ్వాదు అనేది కలుపుకొని పెట్టుకుంటే, మనం కుంకుమ పెట్టుకున్న మొత్తం బాడీ అంతా చాలా మంచి స్మెల్ వస్తుందండి. సో మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో సేమ్ అదే స్మెల్ అనేది వస్తుంది. జవ్వాది కానీ ఎప్పుడూ రెడ్ కలర్లో ఉండదండి. సో మీకు చూపించిన కదా ఆ కలర్లో ఉంటుంది. నేను వచ్చేసి ఈ జవ్వాదులో లాస్ట్ కొంచెం జవ్వాదు ఉంటే అందులో వచ్చేసి నేను కుంకుమ యాడ్ చేసేసుకొని ఈ బాక్స్ అనేది నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నా. ఎప్పుడు కుంకుమ పెట్టుకోవాలనుకున్నా ఇందులోకి వెళ్ళి తీసి పెట్టుకుంటా. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎవరికన్నా వచ్చినప్పుడు కూడా కుంకుమ పెడితే అదొక మంచి స్మెల్ వస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే అడుగుతారు కుంకుమ ఏంటి ఇంత మంచి స్మెల్ వస్తుందని. నెక్స్ట్ టిప్ ఏంటంటే, నేను ఇలాంటి టిష్యూ పేపర్ తీసుకొని జవ్వాదు కొంచెం కొంచెం, అందులో జవ్వాదు అనేది జస్ట్ 1 పించ్ కొంచెం వేసినా సరిపోతుందండి. హెవీ హెవీగా వేయాల్సిన అవసరం లేదు. జవ్వాది కానీ ఎప్పుడు రెడ్ కలర్లో ఉండదండి. మీకు ఇక్కడ కలర్ చూపిస్తున్నా కదా, సేమ్ అదే కలర్లో ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం కొంచెం తీసుకొని టిష్యూ పేపర్స్లో ఫోల్డ్ చేసేసుకుంటున్నా. ఇది వచ్చేసి మనకి ఏంటంటే, మనం పట్టు శారీస్, నెక్స్ట్ వచ్చేసి బీరువాలో డ్రెస్సెస్, క్లాత్స్ అన్నీ ఉంటాయి కదా, అందులో ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. సో అదే కాకుండా మనం ఏంటంటే, మనం వాష్రూమ్లో ఒక చిన్న బాక్స్లో జవ్వాదు పౌడర్ నింపి ఒక సైడ్కు పెట్టడం వల్ల మనకు వాష్ ఏరియా మొత్తం మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో అది ఎన్ని మంత్స్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా స్మెల్ అనేది అసలు అలానే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, మనం ఇలా కొన్ని వాటర్లో జవ్వాదు పౌడర్ వేసేసి కొంచెం వేసినా సరిపోతుంది. కొంచెం వేసేసి ఇలా మిక్స్ చేసేసుకొని మనకు రూమ్ ఫ్రెషనర్గా కానీ, ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని రూమ్ ఫ్రెషనర్గా కానీ, లేదంటే మనం ఎప్పుడైనా బెడ్షీట్స్ వాష్ చేసేసినప్పుడు ఈ వాటర్లో అంటే తీసేయడం కానీ. నెక్స్ట్ ఏంటంటే, ఇంట్లో మాప్ పెడతా ఉంటాం కదా, అంటే ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాం కదా, డెటాల్ అలా యూజ్ చేసినప్పుడు సో కొంచెం జవ్వాదు పౌడర్ వేసి ఇల్లు క్లీన్ చేస్తే మంచి స్మెల్ అయితే వస్తుందండి. అదేవిధంగా మనం స్నానం చేసే బకెట్లో కొంచెం జవ్వాదు పౌడర్ వేసుకున్నా కూడా మన బాడీ అంతా మంచి స్మెల్ అయితే వస్తుంది. బెడ్రూమ్లో కర్టెన్స్ దగ్గర, నెక్స్ట్ హాల్లో కర్టెన్స్ దగ్గర, డోర్ మ్యాట్స్ దగ్గర, సో మొత్తం స్ప్రే చేస్తున్నా. దీనివల్ల ఇల్లంతా ఒక మంచి స్మెల్, పాజిటివ్ ఎనర్జీ. మళ్ళీ జవ్వాదు అనేది చాలా మంచిదండి, ఎక్కువ మనం పూజలల్లో మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. సో నేను ఏంటంటే, ఇక్కడ హాల్లో కర్టెన్స్ ఉంటాయి కదా, అక్కడ అంతా స్ప్రే చేసేస్తున్నా. సో నెక్స్ట్ డోర్ దగ్గర కానీ ముందు కానీ మొత్తం ఇలా స్ప్రే చేసేసుకుంటున్నా. డోర్ మ్యాట్స్ ఇగ్గడం, స్ప్రే చేయడం వల్ల మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది ఇంట్లోకి రాగానే. నెక్స్ట్ ఏంటంటే, మనం తులసి మొక్క దగ్గర కానీ, అంటే ఎక్కువ ఫెస్టివల్స్ టైంలో ఇలా స్ప్రే చేసేసుకోవడం వల్ల మనకు అదంతా ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. సో నేను ఏంటంటే ఇక్కడ తులసి మొక్క దగ్గర కొంచెం అలా స్ప్రే చేసేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే, మనకు హాల్లో డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అక్కడైనా ఇలా స్ప్రే చేసేసుకుంటున్నా. సో మనం ఏంటంటే కొంచెం వాటర్లో జవ్వాది కలుపుకొని మనకు చెవికి కొంచెం వెనుక సైడ్ అది కొంచెం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు పర్ఫ్యూమ్ లాగా బాడీ అంతా మంచి స్మెల్ వస్తుంది. అది అబ్బాయిలకైతే, అమ్మాయిలకైతే జస్ట్ కుంకుమలో కొంచెం జవ్వాది కలుపుకొని పెట్టుకున్న మంచి స్మెల్ వస్తుంది. ఇలా పూజా రూమ్లో అయినా, నేనేంటంటే బెడ్షీట్స్ దగ్గర, ఇలా నేను ఇంతకుముందు ప్యాకెట్స్ పెట్టిన కదా, సో అలాంటి ప్యాకెట్స్ వచ్చేసి ఇక్కడ టవల్స్ దగ్గర, నెక్స్ట్ వచ్చేసి శారీస్ దగ్గర, ఇలాంటి బెడ్షీట్స్ దగ్గర పెట్టుకోవడం వల్ల మనకు ఆ బెడ్రూమ్ మొత్తం మంచి స్మెల్ వస్తుందండి. మనం ఎటైనా 1 మంత్ టూర్కి అట్లా వెళ్ళినా కూడా ఇలాంటి ప్యాకెట్స్ అనేది, సో ఇలా పెట్టెళ్తే రూమ్ అనేది వచ్చేసరికి చాలా మంచి స్మెల్ వస్తుంది. సో అదేవిధంగా వాటర్లో వేసి మాప్తో తూటూ